నీ ప్రలదనానికి ప్రతీకారంగా నీ మానధనమే నిండి సభలో హరించబడవలసిందే ఏకవస్త్రవైనను వివస్త్రవు కావాల్సిందే తమ్ముడు తాతయ్య ఏదైనా మంచి థ్రిల్లర్ సినిమా చూద్దాం తాతయ్య మహాభారతాన్ని మించిన గొప్ప థ్రిల్లర్ సినిమా ఏముందిరా ప్రతి పాత్రకి 10 ఫ్లాష్ బ్యాక్లు పుట్టుకు ఒక ఫ్లాష్ బ్యాక్ చావుకు ఒక ఫ్లాష్ బ్యాక్ మహాభారతం మొహం మార్చుకుని ఎటగారంగా చూస్తున్నాడే ఈడే కిట్టిగాడు ఆ పక్కనే కూర్చుని మహాభారతం గురించి గొప్పగా చెప్పాడే ఆయన గారి ఈయన గారి తాతయ్య పేరు మురళీకృష్ణ ప్రతాప్ అసలు మన కిట్టిగాడి పేరు కూడా అదే మురళీకృష్ణ ప్రతాప్ ఆడికి ముందు కొమ్ములు వెనక తోకలు ఇష్టం లేక షార్ట్ గా స్టైలిష్ గా కృష్ణ అని పెట్టుకుంటే జనాలు దాన్ని ఇంకా షార్ప్ చేసి అని పిలుస్తుంటారు తాతకి కిట్టు అంటే చాలా ఇష్టం అఫ్ కోర్స్ కిట్టుకు తాత అంటే కూడా అంతే ఇష్టం అనుకోండి తాతయ్య ఈ టైంలోన వీళ్ళిద్దరికి కామన్ గా ఒకటి ఇష్టం అది ఇది కాదండి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు అండి వీటన్నిటికి మించి ఇష్టమైంది ఇంకోటి ఉందండి అదే ఆ ఊరి టూరింగ్ టాకీస్ 1960లో ఈ ముసలాయన కట్టించి ఆయన పేరే పెట్టుకున్నాడు ఇదే వీళ్ళకి వంశ పారంపర్యంగా వస్తున్న ఒక్కగానొక కాస్తి ఈ థియేటర్ అంటే వీళ్ళకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చాలా ఇష్టం హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే ఇక్కడే చూడాలి ఎందుకంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంత బాగుంది అందుకే అంటారేమో అంత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఈ థియేటర్లో హర్రర్ బొమ్ పడిందంటే పండగే ఆ ఊరి జనాలు సినిమాలు రాకపోవడంతో ఇష్టం లేకపోయినా థియేటర్ రన్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఉప్మా పెసరట్ లాంటి సినిమాలు ఆడిస్తున్నారు అదే అండి సంగతే మార్నింగ్ షో టైం అయింది కిట్టి గారు టాకీస్కి వచ్చేస్తుంటాడు మళ్ళీ కలుద్దాం మరి ఇప్పుడు మా చెడ్డ పొరుగు ఉందే ఎత్తడానికి ఎవరన్నా ఉంటే బాగుండు ఏమైంది బాబాయ్ కూతంతి గడ్డిపో పెట్టి సైకిల్ మీద చాలా బరువు ఉంది ఏ బొమ్మ ఆడుతుందరా మన టాకీస్ లో అదే బాబాయ్ ఓహలు గుసగుసలాడే అని ఈ గుసగుసలు గసగసాలు మనకెందుకురా మంచి అర్రర బొమ్మట్రా చూసా అన్నలైంది అలాగే బాబాయ్ అలాగే ఉంటా మరి వస్తా రే బాగా పొద్దుకుగా నా సెలవు ఫోన్ కొట్టు జున్నట్టుకు వచ్చేస్తాను రా మీ తాతకి జున్నట్టే చాలా ఇష్టం అలాగే ఉంటారు